పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకాశం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకటకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుర్చేడు మండలం కాటమారిపల్లె కుర్చేడు గ్రామాల్లో రైతులు సాగు చేసిన పొగాకు పంట చేలను ఆయన పరిశీలించారు. సకాలంలో వర్షాలు లేక రైతులు పెట్టుబడులు కోల్పోయారని, ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. నేను మిరపకాయలు కోయను పోతే ఒకరు పది వందలు బాయి నీళ్ళు దగ్గర అవతల ఉన్న బాయి నీళ్ళు నడుపుతుండే బట్టి వేసుకుర్రు లేని వాళ్ళకు వీళ్ళకి ఇంటి కాడ బోరు ఉంది బాయి ఉంది బాయి నీళ్ళు అక్కడ నుండి పైపులా చాలా అవుతుంది కదా రెండు మోటార్లు మోటార్లు వీడికి రెండు మోటార్లు తోట నడపాలి ఒక బాయి బాయి ఉన్న పట్టి మరి ఇప్పుడు ఇది బ్యారని వేయడానికి అది ఎండగట్టి ఎండగట్టి ఎండగట్టేది అసలు కుర్చీ మొత్తం కాలం బాగా అయితే ఇయర్కి ఇది రెండు కొట్లాగా పడాల్సింది Like, share, subscribe, and get notification.